హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నాగోస్ కుకింగ్. ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను పాతకాలం వంటల్లో ఒకటి రెండు పొడిలు అన్నది నేను మీకు చూపిస్తానండి. ఇది వచ్చేసి నువ్వు పొడి, ఇంకోటి వచ్చేసి కందిపొడి ఒకటి చూపిస్తున్నాను. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటాయి రెసిపీస్ రెండు కూడా. వచ్చేసి మనం పాతకాలంలో మన అమ్మమ్మలు నానమ్మలు కూడా మనకి పొడిలేసి అన్నం అది పెట్టేవారు. ఇప్పుడు మనం అదే గుర్తు వచ్చి నాకు నేను ఈ వీడియో అన్నది నేను మీకు చేసి అప్లోడ్ అనేది చేస్తున్నాను. దీని నేను ఫస్ట్ నువ్వు పొడి అన్న చూపిస్తానండి. దీనికోసం నేను నువ్వులు ఒక 250 గ్రాములు తీసుకున్నాను. మనకి ఇది 200 గ్రాములు అంటే ఒక డబ్బా చిన్న బాక్స్తో వస్తుంది. అది మనకు ఒక 15 డేస్ మీరు తీసుకోవడం బట్టి ఉంటుంది. ఇది స్లిమ్లో పెట్టేసి బాగా వేయించుకోవాలి ద్వారగా అన్నది. కొంచెం గోధుమ కలర్ వచ్చే వరకును, ఎందుకంటే నువ్వులు ఆటోమేటిక్గా హై ఫ్లేమ్లో పెడితే మనకు అది త్వరగా మాడిపోతాయి. కొద్దిగా పచ్చడి అన్నది కూడా పొడి అన్నది కూడా త్వరగా పాడవే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది మనం స్లిమ్లో పెట్టి వేయించుకున్నాం కదా, ఇలా గోధుమ కలర్లోకి వచ్చాక మనం ప్లేట్లోకి అన్నది షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇవి వేగిపోయిన ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకుందామండి. పూర్తిగా అన్నది చల్లారాలి, అప్పుడే మనం పొడి చేసుకుందాం. దీని తర్వాత ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు దీనికోసం నేను మళ్ళా బండి తీసుకొని ఒక 20 గ్రాములు అంటే 8 గ్రామ్స్ తెలియదు నాకు, ఇది ఒక 10 తీసిన మీ కారం బట్టి తీసుకుంటారు. అలాగే నిమ్మ సైజ్ అంతా చింతపండు. నేను ఇది 1/4 కిలో నువ్వులకి చూపిస్తున్నాను, అంటే 250 గ్రాములు నువ్వులకి నేను ఇంగ్రీడియంట్స్ మెజర్ చేసి చెప్తున్నాను. 8 అన్నది మీ కారం బట్టి వేసుకోవాలండి. మేము కొంచెం ఎక్కువే తీసుకుంటాం, ఎక్కువే తీసుకున్నాను, 8 తీసుకున్నాను. అలాగే 2 స్పూన్లు జీలకర్ర, నిమ్మ సైజ్ అంతా చింతపండు, కల్లుప్పు వేయించుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ వేసి కాదు, ఓన్లీ డ్రై రోస్ట్. ఇలా మనకి ఇది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలండి. మనం అలా వేయించుకుంటేనే మనకి ఇది లోపల వరకు వెళ్ళి వేగుతాయి, లేకపోతే మనకు సరిగా అవి మాడిపోయి సరిగా వేగకుండా ఉంటుంది. మనకు పొడి అన్నది కూడా రుచిగా అనిపించదు. ఇప్పుడు ఇవి కూడా ప్లేట్లో షిఫ్ట్ చేసుకున్నాము. తర్వాత నెక్స్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి. ఇందులో వెల్లుల్లి వేయించుకోవాలి. జస్ట్ మనం నార్మల్ చితగొట్టేసుకొని వేసుకుని సరిపోతుంది. నేను ఒక వెల్లుల్లి తీసుకున్నాను. ఇది లైట్గా ఆయిల్లో వేసి వేయించుకోవాలి. ఇది దీంట్లో తడి ఉంటుంది కదా, అందుగురించి ఆయిల్లో అన్నది వేయించుకోవాలి. మళ్ళీ మనకి పొడి అన్నది పాడైపోతుంది, అందుగురించి ఇలా వేయించుకొని కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు ఉంచుకొని ఇవి కూడా మనం ప్లేట్లో కన్నా షిఫ్ట్ చేసుకుందాం. మీకు వెల్లుల్లి చిదగొట్టు వేసుకోకపోతే పేలుతాయి కదా, అందుకే నేను దాంతో అన్ని బాధలు పడుతున్నాను. ఇవి కూడా వేగిపోయి నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. మనకి ఇంగ్రీడియంట్స్ రెండు కూడా ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుందాం. ఫస్ట్ నేను నువ్వులు అన్నది ఫస్ట్ పొడి చేసుకోవాలండి, లేకపోతే మనకి నువ్వులు నలగవు. అందుకే నేను ఫస్ట్ ఇది మనం కొద్ది బరగ్గా అన్నది గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా చేసుకుంటే అన్నంలో కలుపుకున్నప్పుడు బాగుంటుంది. ఇదిగో చూడండి, నేను నలిగి నలగలేనట్టే గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, కల్లుప్పు, చింతపండు ఉంది కదా, మొత్తం ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇందులో వేసుకుందాం. చింతపండు అనేది ఖచ్చితంగా వేయాలి, లేకపోతే మనకి ఇది చప్ప చప్పగా అనిపిస్తుంది. నువ్వులు కూడా ఆయిల్ కదా, మీకు డ్రై రోస్ట్ ఎందుకు చేసుకుంటాం, మెయిన్ నువ్వులు దాంట్లో ఏంటంటే ఆయిల్ కంటెంట్ ఉంటుంది కదా, దానివల్ల మనకి ఇది కూడా ఆయిల్లో వేస్తే బాగోదు, ముద్దగా అయిపోయినట్టు అయిపోతుంది. ఎనిమిది చూడండి, డ్రై రోస్ట్ చేసుకోవడం ఈజీగా ఇలా విరిగిన వెంటనే విరుగుతున్నాయి కదా, అలా చేస్తే మనకి బాగుంటుంది. ఇదిగోండి మన నువ్వుల పొడి అన్నది రెడీ అయిపోయింది. మనం మిక్సీ అన్నది ఆపి వేసి వేసుకున్నట్టు వేసుకుంటే బాగుంటుంది. సింపుల్ కదా, చాలా సింపుల్గా అయిపోయింది కదా. మన నువ్వుల పొడి అన్నది ఇడ్లీలో కావాలండి, రైస్ మెయిన్. చిన్న నెయ్యి తగిలించి నువ్వు పొడి వేసుకొని తింటే ఉంటుంది, మనకి ఏ కర్రీ కూడా అవసరం లేదనిపిస్తుంది, అంత రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది నువ్వుల పొడి అన్నది. ట్రై చేయండి. ఇప్పుడు మనం రెండో రెసిపీ కింద కందిపొడి చూద్దాం. కందిపొడి కోసం నేను ఇక్కడ కూడా 250 గ్రాములు కందిపప్పు తీసుకున్నాను. ఇది కూడా మనం డ్రై రోస్టే చేసుకోవాలి, ఎందుకంటే డ్రై రోస్ట్ ఆయిల్లో వేసిన మనకు పొడిలు ఎప్పుడు కూడా పాడవుతాయి త్వరగా. డ్రై రోస్ట్ అయితే పాడవకుండా అంటే ముద్దగా వచ్చేస్తాయి. దాని గురించి మనం ఇది ఉట్టిగా వేయించుకోవాలి.
ఇది కూడా మీరు స్లిమ్లో పెట్టి వేయించుకోవాలి. కందిపప్పు మాడకూడదు, దాని లోపల వరకు వెళ్ళి వేగాలి. పొడిలికి ఎప్పుడు కూడా స్లిమ్లో పెట్టే వేయించుకోవాలి. ఇప్పుడు ఇంత కొంచెం వేగాక ఇందులోనే ఎండుమిర్చి, మరీ ఎక్కువగా జస్ట్ హీట్ అయిన వెంటనే మీకు స్పైసీకి ఇష్టపడేలాగా ఎండుమిర్చి, అలాగే ఒక 1 టీ స్పూన్ జీలకర్ర. ఇంగ్రీడియంట్స్ చాలా జాగ్రత్తగా చూడాలండి, లేకపోతే పాడైపోతుంది మనకి రెసిపీ అన్నది. అలాగే సాల్ట్, సాల్ట్ అంటే కల్లుప్పు. మీకు సాల్ట్ అయితే వేయించుకోక్కర్లేదు, కల్లుప్పు వేసుకుంటేనే వేయించుకోవాలి. సాల్ట్ అయితే డైరెక్ట్గా మీరు పొడిలో వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ మూడేనండి, ఏమీ లేవు, చాలా సింపుల్. కందిపొడి అయితే ఇలా మనం స్లిమ్లో పెట్టి కొంచెం గోధుమ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి మనకి వేగిపోయాయి కదా, ఇవి మనం ప్లేట్లో తీసుకుని చూసారా, ఇలా బ్రౌన్గా వచ్చే వరకు వేయించుకుంటే మనకి ఇవి రోస్ట్ అయిపోయినట్లకే. మనం ఇవి ప్లేట్లో తీసుకొని పూర్తిగా అంటే పూర్తిగా చల్లారిపోవాలి. వేడిమే చేసుకుంటే కందిపొడి అన్నది బాగోదు. పూర్తిగా మన ప్లేట్లో వేసి చల్లగా అయిపోయే వరకు చల్లారబెట్టుకొని అప్పుడు గ్రైండ్ చేసుకుందాం. చాలా సింపుల్గా అయిపోయింది కదండి కందిపొడి అన్నది, చాలా అంటే చాలా సింపుల్గానే అయిపోతుంది. ఇది మనం మొత్తం చల్లారిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు అది చల్లగా అయిపోయిందండి, ఇది కందిపప్పు అన్నది. ఇది మిక్సీ జార్లో వేసుకొని మొత్తం కూడా జస్ట్ బ్లెండ్ చేసుకోవడమే, అంతే సింపుల్ కదా. కందిపొడి అయితే ఇంక చెప్పనే వద్దు. ఇది ఇడ్లీలోకి, రైస్, దోస, ఏదైతే మీరు ఏం తింటే అది దాంట్లోకి ఎక్సలెంట్గా ఉండే ఇదొక, అంటే పొడిల్లో ఇదొక రెసిపీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మనం గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం, ఇంత సాఫ్ట్గా చేసుకోవాలి. ఇది బరగ్గా బాగోదు, సాఫ్ట్గానే చేసుకోవాలి. ఇలా మెత్త చేసుకుని జస్ట్ మిక్సీ వేసుకుంటే మనకు పొడి అన్నది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇది డిష్ అవుట్ చేసుకుందాం. నేను 2 ఇడ్లీలు ఉంటే తీసుకున్నానండి. ఇడ్లీలోకి అయితే ఎక్సలెంట్. దీనిపైన కందిపొడి జల్లుకొని దీంట్లో కారం అది మీ ఇష్టమేనండి, ఎండిపిచ్చి అది వేసుకోవడం అన్నది మీ ఇష్టం, అది మీ చాయిస్. అలా వేడివేడి నెయ్యి పోసుకొని తింటే ఉంటుంది, వెన్న పోసలా నోట్లో కరిగిపోతుందండి. అసలు మీరు కూడా ట్రై చేస్తారు కదా, ఎలాగుందో కూడా నాకు కామెంట్ చేయాలి. చూసారా, ఇడ్లీ కూడా నాది చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇడ్లీలు. ఇలా ముంచుకొని నోట్లో పెట్టుకుంటే ఇంకా ఎమ్మీ. మీరు కూడా ట్రై చేయాలి నా వంటలు అన్నీ కూడా, ఎలాగుందో నాకు కామెంట్ చేయాలి ఫ్రెండ్. ఇది నా 2 రెసిపీస్ కూడా. ఓకేనా, బాయ్.